తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ దేశాల నుంచి భక్తులు వస్తుంటారని, అలాగే ఉపాధి కోసం రాయలసీమ నుంచి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున స్థానికులు వెళ్తుంటారని చెప్పారు. అన్ని విమానయాన సంస్థలకు ఈ విషయంలో సూచనలు చేస్తామని చెప్పారు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. శ్రీ నరేంద్ర మోడీజీ మ్యామ్, తిరుపతి ఈజ్ ఎ ఫేమస్ టెంపుల్ సిటీ ఇన్ ద వరల్డ్. ఆన్ అన్ యావరేజ్ ఇట్ అట్రాక్ట్స్ ఎ ల్యాక్ ఆఫ్ పిల్గ్రిమ్స్ ఎవ్రీ డే టు ద టెంపుల్ మ్యామ్. మెనీ పిల్గ్రిమ్స్ కమ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో మ్యామ్. అండ్ మేడం, సెకండ్లీ, లార్జ్ నెంబర్ నియర్లీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, 6 to 7 lakhs పీపుల్ ఫ్రమ్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ మేడం. ఇఫ్ దెర్ ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ టు దీస్ కంట్రీస్ ఫ్రమ్ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, it will be very convenient for people traveling to gulf countries. Yes, ma'am. Will the government of India take special interest to advise Air India and other airline operators to run their operations, to run their international operations from Tirupati airport? It's an extremely important place. Yes, a religious place also for a lot of people. Government will not make any discrimination here. We will advise all the airlines to look at Tirupati and start flights as soon.